నమస్కారం. జేపీ న్యూస్కి స్వాగతం. వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవ వేడుకల ముందస్తు చర్యలలో భాగంగా భక్తుల రద్దీని అదుపు చేయడానికి తయారు చేయించిన భారీ గేట్లను, 100-200 రూపాయల టికెట్ల కౌంటర్లు, సాధారణ క్యూ లైన్ ఏర్పాట్లను ఆలయ కమిటీ అధ్యక్షులు కమిటీ నెంబర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ గేట్లతో క్యూ లైన్లు ఏర్పాటు చేసి సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించాలి బాధ్యత మన అందరిపైన ఉందని అన్నారు. ఇది ఒక రాష్ట్ర పండగగా ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి చెప్పుకున్నాం. తెలంగాణలో పెద్దమ్మ ఏ విధంగా చేస్తారో అదేవిధంగా మన సీమాంధ్రలో వెంకటగిరిలో వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే పెద్దమ్మ జాతరతో సమానం. అందుకని ఇది ఒక రాష్ట్ర పండగగా చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పున్నాం. ఇది దీనికి ఒక చరిత్ర ఉంది. గతంలో 1917-14లోనే కరా వచ్చి దానికి శాంతి చేసి ఈ జాతరని ప్రతి సంవత్సరం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో పెద్దలు నిశ్చయించినారు. అప్పటి నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాంతం వాళ్ళు మరి తమిళనాడు, కర్ణాటక, ఇతర దేశాలున్నా కానీ ఆ జాతర రోజు ఖచ్చితంగా వెంగళూరుకు వచ్చి ఆ తల్లిని దర్శించుకొని ఆ అమ్మ మరి ఆక్షన్ తీసుకొని మరి వెళ్తుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా అదేవిధంగా సిస్టమేటిక్గా ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు కూడా లేకుండా క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా అమ్మవారిని ఫ్రీగా దర్శనం చేసుకోవాలనే కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. గతంలో పాసలు ఇచ్చేవాళ్ళు, మరి బిడ్డ తల్లులుగా ఉన్నవాళ్ళు దర్శనం కూడా చేసుకోలేకుండా ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. అందుకని పోయిన సంవత్సరం నుంచి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎవరికి కూడా ఏఐపీ పాసులు కానీ ఏమి కూడా పాసులు అంటూ ఏమీ లేకుండా రద్దు చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు కూడా దర్శించుకునే విధంగా ఈ పోలేరమ్మ జాతరని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకొని అమ్మ ఆశీస్సులు తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను.